బీసీలకి ఇదివరకు బీసీ ఎస్సీ ఎస్టీ తర్వాత దాంట్లో మళ్ళీ ఎస్సీల్లో మాలా మాదిగా అంటూ వర్గీకరణకి ప్రయత్నం జరిగింది ఇప్పుడు బీసీలని బీసీ అంటే సంఘటితంగా కాకుండా అందరూ కలిసి ఇట్లా బీసీ అంటే అంటే బీసీలు అంతా మాకే బీసీలు అంతా మాకే అంటే కుదరట్ల అందులో మళ్ళీ కులాల వారిగా గౌడ్ హాస్ ఒకవైపు యాదవాసు ఒకవైపు ఇట్లా అందులో అంటే ఆ కులం పేరు చెప్తే ఆ కులపోళ్ళు అందరూ ఒకళ్ళకే వేస్తారు మెజారిటీ ఆ కులంలో వాళ్ళు వేస్తారు అది వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి అన్న తర్వాత దానికి అనుగుణంగా ఇప్పుడు కులాల వారి కార్పొరేట్ బీసీలని విడదీస్తూ బీసీలలో వివిధ కులాల కార్పొరేషన్లు అనేది కొత్త కొత్తగా పెట్టుకొస్తున్నారు అది చంద్రబాబు గారు ప్రయోగిస్తే దానికి నాలుగింతలు ఇప్పుడు జగన్ గారు లైమ్లైట్లోకి తీసుకొచ్చారు ఓవరాల్గా చూసుకుంటే ఈ కార్పొరేషన్స్ భారీగా పెరుగుతున్నాయి రజక కార్పొరేషను కురబ కార్పొరేషను తొగట కార్పొరేషను ఇట్లాగా మొదలయ్యారు కార్పొరేషను ఎడిగ కార్పొరేషన్ గండియా కార్పొరేషన్ పెరిక కార్పొరేషన్ అగ్నికుల క్షత్రి కార్పొరేషన్ షేక్ కార్పొరేషన్ వడ్డెర కార్పొరేషన్ కొమ్మరి శాలివాహన కార్పొరేషన్ కృష్ణ బలిజ కార్పొరేషన్ యాదవ కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ నూర్భాషా కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సాగర్ కార్పొరేషన్ గౌడు కార్పొరేషన్ వడ్డర్ కార్పొరేషన్ బలిజ క ఇది బట్టరాజ్ కార్పొరేషన్ వాల్మీకి కార్పొరేషన్ కుర్మి కార్పొరేషన్ ముదిరాజ్ కార్పొరేషన్ ఇట్లా ఓవరాల్గా యాభై ఆరు కార్పొరేషన్లని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాస్తవంగా కార్పొరేషన్లతో ఆ కులం మొత్తానికి ప్రయోజనం వస్తుంది అంటే రాదు కాబట్టి ఆ కులం పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అంటే అదొక సంతోషం రెండవది యాభై ఆరు మందికి రాజకీయ నిరుద్యోగులకి వాళ్ళతో పాటు వాళ్ళ కమిటీ సెక్రటరీ ఇవన్నీ ఉంటారు కదా వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చినట్టు అలాగే ఎంతో కొంత ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఐదు కోట్లు ఇస్తారు పది కోట్లు ఇస్తారు లేదా ఒక్కొక్కరికి వంద వంద కోట్ల రూపాయలు ఇస్తారా ఆయా కులం వాళ్ళకి సంబంధించినంతవరకు చెయ్యొచ్చు డబ్బులు ఇస్తే ఇవ్వకుండా అయితే కనుక ఉట్టి వాడుకోవడానికి మాత్రమే అవుతుంది మరి ఇచ్చి ఈ కార్పొరేషన్లన్నిటి ప్రోత్సహిస్తారా లేకపోతే కేవలం ఒక యాభై ఆరు కొత్త పోస్టుల కోసం చేస్తారనేది చూడాల్సింది